11 కేసులు పెట్టి జైల్లో సంవత్సరం ఉండి 14 కేసులు 16 నెలలు జైల్లో ఉండి 12 కేసులు పెట్టించుకొని 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కేస్ ఎస్టాబ్లిష్ చేసి సిబిఐ ఎస్టాబ్లిష్ చేసి ఈడి చాలా ఆస్తుల్ని కాన్ఫిస్కేట్ చేసి ఈ రోజు నేను అధ్యక్ష నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా మా కుటుంబం ఎప్పుడు ఎంత ఆస్తుంది 25 సంవత్సరాల నుంచి ఏ విధంగా పెరిగిందో మొత్తం కావాలని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అధ్యక్ష కనీసం మీకు ఆస్తి ఎట్లా వచ్చింది ఎంత వచ్చింది ఏ కంపెనీలో ఉంది మీరు ఉండే ఇల్లు మీద అది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఉంటారు నన్ను విమర్శిస్తే ఎంత బాధ వస్తుందో ఒకసారి ఆలోచించిన అధ్యక్ష నా పరిస్థితి ఎట్లుందంటే ఒక్కొక్కసారి ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు అధ్యక్ష ఊర్లో ఒకరు తప్పులు చేసేవాడు ఉంటారు అధ్యక్ష వీడి పోయి హత్యలు చేయడమో ఏదో ఒకటి చేయడం తప్పు చేసి జైలుకు పోతాడు అధ్యక్ష జైలుకు పోయి వచ్చిన తర్వాత ధైర్యం పెరిగిపోతుంది అధ్యక్ష ఇష్ట ప్రకారం తిరుగుతాడు ఒకసారి జైలు పోయాక ఇంకొకసారి పోవడానికి అలవాట్లే బాధలే కదా నాకు అది కాదు కదా నా జీవితంలో కిన్న ఎవరైనా నువ్వు తప్పు చేసావని అనిపించుకోకూడదని అనునిత్యం క్రమశిక్షణతో నేను ఉంటున్నా ఆ ఊర్లో పోయినప్పుడు వదిలేసి ఇష్ట ప్రకారం మాట్లాడితే ఆ పెద్ద మనిషి ఎంత బాధపడతాడో ఆ బాధ నాకుంది ఈరోజు దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ సఫకేషన్ 40 సంవత్సరాలుగా తప్పు చేయకూడదు నీతి నిజాయితీగా ఉండమే కాదు ప్రజలకు ఒక ఆదర్శంగా ఉండాలి నేను చనిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అంటే పలానా వ్యక్తి చాలా బ్రహ్మాండంగా చేశాడు శాశ్వతంగా గుర్తుండాలని నేను పని చేస్తున్నాను అంటే